రవీంద్ర భారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను అందించిన విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందించారు. వందే మాతరం ఫౌండేషన్ అభినందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లతో 90% మంది ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. చాలా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీషాయి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రఘుత్వం రెడ్డి గారు, మా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్రరావు గారు, జ్యోతి ప్రజల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పెద్దలు, ఈ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అందరూ కూడా పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో వేదికపైనటువంటి అతిథులు జ్యోతి చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు, దేవసేన మేడం గారు, కమిషనర్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, నీషాయి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రఘుత్వం రెడ్డి గారు, మా ఫౌండేషన్. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మిమ్మల్ని కలవడానికి నేను అవకాశం లేకపోయినా, మా అధికారులకు ఆదేశించి ఈరోజు పెట్టండి తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను కలవడం ద్వారా నాకు మీ అందరితో కలిసే అవకాశం, మీ అందరినీ ప్రోత్సహించడానికి నాకు ఒక స్ఫూర్తి ఉంటుంది. అదేవిధంగా మా ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని కూడా మీ ద్వారా ప్రజలకు వివరించాలన్న ఆలోచన నాకు ఉండే తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు సిలబస్ ఎప్పుడో తయారు చేసుకుంటే కొన్ని సంవత్సరాల కొద్ది అదే సిలబస్ ఉండడం వల్ల ప్రస్తుత మారిన కాలమాన పరిస్థితుల్లో ఆ సిలబస్ అనేది కూడా కొంత ఇర్రెలెవెంట్ అవుతుంది. అందుకే మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది, విద్యా కమిషన్ అపాయింట్ చేయాలని. విద్యా కమిషన్ ద్వారా మీ అవసరాలు ఎప్పటికప్పుడు, ఎట్లయితే మైనారిటీ కమిషన్, ఎట్లయితే మహిళా కమిషన్ అపాయింట్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని ఫిర్యాదు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి, ఎట్లయితే కమిషన్స్ ప్రభుత్వాలకు రికమెండేషన్స్ ఇచ్చి ఆ ప్రభుత్వాల సమస్యలు పరిష్కరిస్తున్నాయో, మా ప్రభుత్వం స్పష్టంగా రెండు ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. ఒకటి విద్య, రెండు వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నియామక